సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కె తారక రామారావుకు మద్దతుగా గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో భారత రాష్ట్ర సమితి నేతలు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పథకాల తీరును వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ మానేరు నీరు నింపి తాగు సాగునీటికి కొరత లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి చైతన్య వెంకట్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లింగన్నగారి దయాకర్రావు, ఆంజనేయులు వెంకటేష్, సుమన్, నేతలు, కార్యకర్తలు ఉన్నారు. చంద్రపేట మండలం లింగనపేట గ్రామంలో ఈరోజు ప్రచారంలో భాగంగా లింగనపేట గ్రామంలో ప్రతి ఒక్క వార్డు ఇంటింటికి తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఏం చెప్తున్నారంటే మీరు ఇంత తిరగవలసిన అవసరం లేదు, కేసీఆర్ వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే మాకు చాలా ఆధారంగా ఉన్నాయి, మీరు తిరగవలసిన అవసరం లేదు, కంపల్సరీ కేసీఆర్కి ఓట్లు వేసి మేము బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వారు కేసీఆర్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను వారు వారే పక్కన పక్కన చెప్పుకుంటూ మనం అందరము కేసీఆర్ మళ్ళీ మారు గెలిపించాలని మేమే పక్కన ఉన్న వాళ్ళకు పక్కన ఎన్నుకున్న వాళ్ళకు చెప్తున్నాము. 100% భారీ మెజార్టీతో మన కేటీఆర్ గారు కానీ మన కేసీఆర్ గారు కానీ భారీ మెజార్టీతో గెలుస్తారని వారు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. జై తెలంగాణ.